తిరుపతి జిల్లా డక్కిలి మండలం మోపురు క్రాస్ రోడ్ వద్ద ఆర్ఎంపీ వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో గత నెల ఫిబ్రవరి 12వ తేదీ ఆదివారం రాత్రి దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన వేకడగిరి పట్టణానికి చెందిన డాక్టర్ షేక్ సందని భాష కుటుంబ సభ్యులను మాసపేటలోని ఆయన స్వగృహం నందు తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ నాయకులు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డక్కిలి మండలంలో కులమతాలకు అతీతంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డాక్టర్ సందని భాష హత్యకు గురి కావడం చాలా బాధాకరమన్నారు. అతి చిన్న వయసు గల పిల్లలు కలిగిన వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయడం విచారంగా ఉందన్నారు. ఇతని హత్య జరగడంతో వారి కుటుంబం చిన్న భిన్నమైందని ఆవేదన చెందారు. ఈయనతో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తిండి గట్టనే లేకుండా ఉండింది. అంత నీరు తీసుకొని పెళ్ళాడు మమ్మల్ని. అంత ఇంత లోటు కదా చేసి కదా ఊరు కూడా ఎక్కువ మోరు. సెంటర్లో మొత్తం బిజినెస్ అంతా స్టార్ట్ అయింది. చుట్టుపక్కల జనాభా పోయేది చూసుకొని నాకు నేను అదే రోడ్లో తిరుగుతాను. నాకు అసలు ఆ ఇన్సిడెన్స్ ఇప్పటికీ రోజుకి ఒక్కసారైనా గుర్తొస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే అమ్మాయి కాళాసులో ఉండింది ఉండబోదు. ఈ సంవత్సరం ఇద్దరు తీసుకొచ్చి వేసాడు. నడి రోడ్లు వస్తే 10 మంది ఒక ఇద్దరు కాదు 10 మంది దబాయి భయపడిపోయింది. ఇందు సంసారం నాశనం చేశాడు. ఒక జోలి కాదు, ఏం చూస్తున్నాడు, ఎడ పడుతున్నాడు, అటువంటి కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈ రోజు ఎన్ని బాధలు చూడండి. వాడు పోయినాడని చింత కాదు, పిల్లలు చేస్తే దినాలకని దానికని దీనికని ఒక్కో బాధ కాదు. పడుతుండేది మనం పోయినాడే పోయినాడు, కానీ మనం అనుభవిస్తుండేది మనం ఈడ ఏంది తెల్లాలేసి ఇలా పరిస్థితి మన పరిస్థితి అట్ట చాలా ఇంకా ఘోరంగా బాధ జరుగుతున్నది. మనం వ్యక్తి చూసుకుంటాడు అనుకున్నాడు. ఆయన పాల ఆయన యంగస్టర్ పాలేసుకుంటాడు అనుకున్నాడంట. మామని బిడ్డల్లో నిజం సబ్బు బాగుంటుంది గంట పెట్టి చెప్పాడు ఆయన. అంటే వాడు తుపాకీ బోలపడిపోయాడంట. బోలపడవని తిప్పించి ఒళ్ళు కూడా రాలిపోయినట్టు బోలపడింది. కొట్టడం కూడా బోలపడిపోయింది. ఏమంగా చేసింది ఏం చెప్పింది. మొన్న వచ్చి మొన్న వచ్చాడు చంపుకోడు. అందరితో కలిసిపోతాడు, అందరితో ఉండదు.
దేవుడు చిన్న చూపు చూసినట్టు మన మీద చాలా ఎట్లా అనేది ఒక ఇదైపోయింది మనం ఈ బతుకునేది నా బతుకున్నది. ఇప్పుడు ఎంతో మంది కళాకారులు సందు లేకుండా పడతారు ఆయనకి, సత్యనారాయణ గారికి, సంజయ్ రెడ్డి గారు ఇంకా కళాకారు బతుకు వస్తుంది. వ్యాపారం కాదు కదా, అభిమానులు వచ్చి ఉంటాడు, చిన్నగా చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు, అందరూ డబ్బు కోసం వస్తాను. చూసుకోవాలా, ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాలా, అంతేగాని మంచి సంపేయడం అంటే ఏంటది.